బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ పై ఎన్నో రకాల వార్తలు పుట్టుకొస్తూనే ఉంటాయి. ఫైనల్స్ వరకు నిలిచి విన్నర్ గా ట్రోఫీ అందుకున్న రాహుల్ పునర్నవితో రిలేషన్ లో ఉన్నాడని అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి. ఇక రాహుల్ పునర్నవి మధ్య ఏమీ లేదంటూ వాళ్ళిద్దరూ కరాఖండిగా చెప్పేశారు. ఇక ఈ మధ్య కాలంలో రాహుల్ అశు రెడ్డితో సన్నిహితంగా మెలుగుతున్నాడు. ఇద్దరూ కలిసి బయట తిరగటం, ఒకరి గురించి మరొకరు సోషల్ మీడియాలో పోస్టు చేయడం వంటి విషయాలు చర్చనీయాంశంగా మారాయి. మొన్న మధ్య రాహుల్ అశు రెడ్డిని ఎత్తుకున్న ఫోటోలు షేర్ చేయడంతో ఇద్దరి మధ్య ఖచ్చితంగా ఎఫేర్ ఉందనే వార్తలు జోరుగా వినిపించాయి. ఇక తాజాగా మరోసారి వీరిద్దరి రిలేషన్ గురించి చర్చలు వచ్చాయి. ఎందుకంటే అశు రెడ్డి తన షూటింగ్లతో బిజీగా ఉండటం, రాహుల్ తన పనిలో తాను బిజీగా ఉండటం వల్ల వీరిద్దరూ కలిసినట్టుగా ఈ మధ్య ఎక్కడా కనిపించటం లేదు. దాంతో వీరిద్దరు విడిపోయారేమో అనే వార్తలు కూడా వచ్చాయి. ఇక దీనిపైన రాహుల్ స్పందిస్తూ అశు రెడ్డి తనకు మంచి ఫ్రెండ్ అని చెప్పుకొచ్చాడు. అశు తనకు చాలా స్పెషల్ అని, తను చూపించే కేరింగ్ ఎంతో ఇష్టమని చెప్పాడు. మేమిద్దరం విడిపోలేదని, ఇప్పటికే మేము మాట్లాడుకుంటూనే ఉన్నామని ఆయన చెప్పాడు. అయితే తమ మధ్య డేటింగ్ లాంటిది ఏమీ లేదని, అశు రెడ్డి తనకు బెస్ట్ ఫ్రెండ్ మాత్రమేనని చెప్పాడు. ఓ సందర్భంలో తనకు డబ్బు అవసరమై అశుని 10,000 రూపాయలు అడిగితే ఆమె ఆలస్యం చేయకుండా వెంటనే తనకు డబ్బు పంపిందని, మరొకరి దగ్గర అలా నిర్మోహమాటంగా అడగలేనని చెప్పుకొచ్చాడు. ఈ ఇంటర్వ్యూ చూసిన అశు రెడ్డి ఎమోషనల్ అయింది. థ్యాంక్ యూ రాహుల్, నాకేడుపొస్తుంది, నువ్వెప్పటికీ నాకు ఎంతో స్పెషల్ అంటూ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో రాసుకొచ్చింది. మొత్తానికి వీరిద్దరి మధ్య ఉన్నది మాత్రం మంచి ఫ్రెండ్షిప్ అనేది చాలా క్లారిటీగా అర్థమవుతుంది. వీరిద్దరూ విడిపోయారు అన్నది కూడా నిజం కాదు, వీరిద్దరూ ఇప్పటికీ ఫ్రెండ్స్ లాగే కలిసే ఉన్నారని రాహుల్ మాటలను బట్టి చూస్తే అర్థమవుతోంది.